అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో ఎల్ పొన్నవోళ్ళు పంచాయతీలో పరిధిలో ఉన్న నర్సయ్యపేట గ్రామంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గణపతి ఉత్సవ విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన కోన కొండరావు కుమారుడు కోన రమణ హేమలత బహుకరించారు. ఎన్సీసీ యూత్ ఆధ్వర్యంలో సుమారు 3000 మంది ప్రజలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎన్సీసీ యూత్ గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. మీరు తినేసే ప్లేటు తాగే వాటర్ ప్యాకెట్ అది భద్రంగా తెచ్చి చెత్తబడవలసిందిగా కోరుచున్నాం. చేతులు కడుక్కోవడానికి డ్రమ్మలో వాటర్ పెడతాం. అనకాపల్లి జిల్లా భీమాడిల్ మండలం కల్పనవులు పంచాయతీ నర్సీపేట గ్రామం ఎన్సీసీ యూత్ కురల ఆర్దయంలో ఈ సిద్ధి వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని మా గ్రామమంతా పెద్దలో చిన్నలో అందరూ కలిసి ఏకోపించి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేయడం జరుగుతుంది. ద్వారా 9వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం, రేపు 9వ రోజున అనుపు కార్యక్రమం జరుగుతుంది. ఇలాగ మాకు మా గ్రామం అంతా కలిసికట్టుగా ఉండి మా గ్రామ కురవాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి అందరూ కూడా సహకరించి మరి వంట విషయంలో ఉంది. అలాగని మెటీరియల్ కూడా సంతర్పణ కార్యక్రమం కూడా పప్పు బియ్యం అన్నీ కూడా డొనేషన్ చేసుకుని గ్రామ ఆడ మగ అందరూ కూడా ఆడతల్లు కూడా ఉదయించి సహకరించి తెల్లారితెలిగిసి ఈ వంట కార్యక్రమం కూడా ఇప్పుడు వరకు కూడా దగ్గరుండి బాధ్యతగా చేస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి ఈ నాయకుడు తొలి పండుగ కాబట్టి మనకి హిందువులకి తొలి పండుగ కాబట్టి తప్పనిసరిగా ఈ పండుగలో అందరూ పాల్పంచుకొని చేస్తారు. దీనందరికీ ప్రధాన కారణం ఏంటంటే ఎన్సీసీ యూత్ ఉంది మాకు మా ఊర్లో. ఎన్సీసీ యూత్ మట్టికి ఆర్థంలో వాళ్ళు ఎక్కువ రాత్రి పగలు కూడా ఇన్ని రోజులు కూడా కష్టపడి మన అలాగనే గ్రామంలో పెద్దలు మొత్తం అందరూ కూడా ఆ పెద్దలు చిన్నలు ఆడతళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా పాల్పంచుకునే కార్యక్రమంలో మరి సొంత పండుగగా భావించి ఇంట్లో పండుగగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర పండుగ కాదు ఇక్కడే పండుగగా భావించి అందరూ చేస్తారు. తప్పనిసరిగా మా ఊళ్ళో మట్టికి ఎప్పుడు కూడా ఒక 3000 వరకు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. 3000 జనాలు జరుగుతుంది ఎప్పుడు కూడా అన్ని రకాలు కూడా. మరి గ్రామం అంతా యాక్టివ్గా ఉండి ఎన్సీసీ యూత్ ఆధ్వర్యంలోని మొత్తం గ్రామ పెద్దలు గ్రామంలో అందరం కలిపి చేసుకునే కార్యక్రమం ఏ విధమైన అల్లర్ల గొడవలు ఎప్పుడు ఉండవు. మాకు ప్రశాంతంగా దేవుణ్ణి నిఘ్నం చేస్తాం. రేపు 9వ రోజు 9వ రోజు అందరం గురించి కలిసి కార్యక్రమం పాటి పూర్తి చేస్తాం. ఓకే. అలాగే నా పేరు కరెంటు శ్రీనివాసరావు. మరి నేను ఒకప్పుడు యూత్గా ఉండేవాడిని. మరి నాకు పెళ్ళయి నాకు పిల్లల కుటుంబాల బాధ్యతలు పెరిగి యూత్ నుంచి కొంచెం వెనక్కున్నాను. అయితే యూత్కి ప్రతిదీ సపోర్ట్ చేయడం కోసం ముందుంటాం. మరి వాళ్ళు ఏది చేద్దామన్నా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మరి గ్రామంలో ఏ విషయమైనా చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు మాకు చెప్పుకుంటాం, మా వాళ్ళకి చెప్పుకుంటాం ఉండదు. అందరం కూర్చొని మాట్లాడి వాళ్ళు ముందు వెనక నుంచి ఏ కార్యక్రమం చేయాలన్నా వెనకతో సపోర్ట్ చేసి మా సలహా తీసుకుని వాళ్ళు కూడా చేస్తారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఏ విషయమైనా ముందుంటాం. దయచేసి అందరం కలిసికట్టుగా ఉండాలన్న ఆలోచనతో మాట్లాడుకొని ఏ విషయాన్ని ఎలా చేయాలని ఒకసారి కూర్చొని డిస్కషన్ చేసుకొని అప్పుడు మేము అది ప్రజలకు ప్రకటిస్తాం.